మల్కాపురం గ్రామ దేవతలైనటువంటి కుంచుమాంబ దుర్గమాంబ ముత్యమాంబ అమ్మవార్లలో ఈ సంవత్సరం 14 సెప్టెంబర్ 2022 నుండి 22 సెప్టెంబర్ 2022 వరకు దుర్గమాంబ అమ్మవారి పండుగ 9 రోజుల పాటు మల్కాపురంలో జరుగును. మల్కాపురంలో మార్కెట్ ఏరియాలో దుర్గాదేవి గుడి ప్రక్కన జరుగును. ఈ పండుగను మల్కాపురం, వెంకన్నపాలెం, ప్రకాష్ నగర్ ఈ 3 ఊళ్ళ ప్రజలు ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుందరు. ఈ పండుగను 1927 సంవత్సరంలో మల్కాపురం గ్రామం ఏర్పడిన దగ్గర నుండి ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి వరుస క్రమంలో కుంచుమాంబకు, దుర్గమాంబకు, ముత్యమాంబకు జరుగును. 2015 సంవత్సరంలో కుంచుమాంబ అమ్మవారికి పండుగ చేయడం జరిగింది. తరువాత కరోనా మూలంగా 7 సంవత్సరముల అనంతరం ఇప్పుడు అనగా 14 సెప్టెంబర్ 2022 నిర్వహించబడుతుంది. 14వ తారీఖున గ్రామ ప్రజలందరికీ చాటింపు వేయడం జరిగింది. 15వ తారీఖు నాడు మల్కాపురం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ప్రాంతం నుండి పొట్టమన్నును తీసుకువచ్చి మల్కాపురం మార్కెట్ ఏరియాలో తెచ్చిన పొట్టమన్నుతో అమ్మవార్లను ప్రతిష్ఠించి తర్వాత అనగా 16వ తారీఖు నుండి దుర్గమాంబ అమ్మవారికి ఊరు భక్తులు పసుపు, కుంకుమలు, చీరలతో మొక్కుబడులు తీర్చుకుంటారు. 9వ రోజు అనగా 22వ తారీఖు నాడు అమ్మవారిని పొర వీధులలో అత్యంత వైభవంగా ఘనంగా ఊరేగింపు జరుగును. ఈరోజు పొట్టమన్ను తెచ్చి ప్రతిష్ఠించు కార్యక్రమంలో 16 కుల సంఘాల ఐక్యవేదికగా ఏర్పడి పండుగ నిర్వహించుచున్నారు. వారి పేర్లు, శాఖలు: గౌరవ అధ్యక్షులుగా భోగవెల్లి నాగభూషణం, అధ్యక్షులుగా సత్యాల మహేష్, ప్రధాన కార్యదర్శిగా ఊరుకోటి బాబురావు, కోశాధికారిగా పట్నాల పెంటారావు, వర్కింగ్ అధ్యక్షులుగా నూనెల శ్రీనివాసరావు ఆర్మీ, ముప్పిడి వెంకటగిరి, ఉపాధ్యక్షులుగా ఎల్లెటి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళానా? ఓ పార్లమెంట్లో చూసిన ప్రైమ్ మినిస్టర్గా ఫెసిలిటీ కాదు, క్యాబినెట్లో చూడు సీఎంకే అధికారం. ఇప్పుడు పుట్ట బంగారం తీసుకురావడానికి మనందరం కలిసికట్టుగా వెళ్ళి దిగ్విజయంగా నడిపించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇదే విధంగా రోజుకి కూడా మనం సాయంత్రం 5 గంటలకు అందరూ కలిసినట్లయితే మనం రోజుకు కార్యక్రమం జరిపించుకుందాం. గటాలు ఊరేగింపు ప్రతి వీధిలో కూడా జరిపించుకోవాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. గటాల్లో మనం వెంకటపాలెం నుంచి ప్రారంభించి గాంధీజీ వీధి అన్ని వీధిలో కూడా అమ్మవారి ఘటాలు తీసుకెళ్ళినట్లయితే ప్రతి వీధిలో వాళ్ళు కూడా అమ్మవారిని పూజ చేసుకుంటారని, ఈ 9 రోజులు పండగ ముందు రోజు వరకు కూడా ఘటాల కార్యక్రమం మేము అనౌన్స్ చేస్తాం వీధి. ఆ వీధి వాళ్ళందరూ కూడా అమ్మవారిని ముందుగా రిసీవ్ చేసుకొని ఆ వీధులన్నీ తిప్పడానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే మన అందరూ కూడా చేరామో కులసంఘ పెద్దలు, కార్యవర్గ సభ్యులు, అభిమానులు, అదేవిధంగా అన్ని విధాలుగా ఆర్థికంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన పెద్దలకి అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. రేపు వెంకటపాలెం నుంచి మొదట ఇక్కడి నుంచి వెంకటపాలెం సభ్యుల దగ్గరకు వెళ్ళి ఆ వీధిలో మొదట అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఘటాలు రేపు కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తున్నాం. కాబట్టి రేపు కూడా 5 గంటలకు అందరూ కూడా ఇక్కడికి వచ్చినట్లయితే మొదట వెంకటపాలెంకి మనం చెప్పడం జరిగింది. వాళ్ళు మనందరినీ రిసీవ్ చేసుకొని అక్కడ ఆడవాళ్ళందరూ కూడా ఆ వీధుల్లో తిరగడానికి చేస్తాం. రేపు అది అయిపోయిన తర్వాత
మరలా ఇక్కడ మీకు వాట్సాప్ ద్వారా అదే విధంగా మల్కాపురం వెంకన్నపాలెం ప్రజల యావనబంది కూడా దుర్గాదేవి పండుగ జరిపించుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఈ పండుగ 9 రోజులు నిన్నటి నుంచి మొదలుకొని 22వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమంలో పూజా కార్యక్రమం జరుగుతాయి। 22వ తారీఖు అనుప కార్యక్రమం జరుగుతది। మరి మల్కాపురం వెంకన్నపాలెం ప్రజలందరూ కూడా 2015 లో కుంచుమాంబ పండుగ జరుపుకున్నారు। 2015 లో కుంచుమాంబ పండుగ జరుపుకున్నారు। ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుపుకోవాల్సి ఉంది। కానీ కొన్ని పరిస్థితుల వల్ల 3 సంవత్సరాల తర్వాత చేద్దాం అనుకునేటప్పటికి కరోనా రావడం వల్ల మరి జరుపుకోలేకపోయాం। 2015 తర్వాత ఈ రోజుకి 7 సంవత్సరాలు అయ్యింది। ఏదైనప్పటికీ కూడా మల్కాపురం వెంకన్నపాలెం ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు కావాలని అమ్మవారు ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండడానికి ఆమె ఆశీస్సులు కావాలని ఉద్దేశంతో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఉరుతలు గుంజి పండుగ జరుపుకుంటున్నారు। మరి ఈ పండుగ 9 రోజులు కూడా సంస్కృత కార్యక్రమాలు కూడా జరుగుతాయి। ఇది మల్కాపురం గ్రామం అనేది 1927 లో అక్కడ పాత మల్కాపురం నుంచి ఇక్కడ తల రావడం జరిగింది। పెట్రోలియం కంపెనీలు రావడం గురించి మల్కాపురం ప్రజలందరూ కూడా తన భూముల్ని ఇళ్ళల్ని కూడా ఆ రోజు ప్రభుత్వానికి ఇచ్చి ఆ రోజు అక్కడి నుంచి ఇక్కడికి తరలించుకొని రావడం జరిగింది। అక్కడి నుంచి కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలందరూ కూడా ఈ పండుగ జరుపుకుంటున్నారు। ముచ్చుమాంబ పండుగ కుంచుమాంబ పండుగ దుర్గాదేవి పండుగ జరుపుకుంటున్నారు। దుర్గాలమ్మ పండుగ జరుపుకుంటున్నారు। ఇది ఆనవాయితీ। మరి దుర్గాలమ్మ ఆశీస్సులు అందరికి ఉండాలని సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని మరి ఒకసారి కోరుకుంటూ ప్రజలందరూ సహకరిస్తున్నారు। మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి। గ్రామ ప్రజలందరూ కూడా చక్కగా సహకారం చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ఆశ అమ్మవారి ఆశీస్సులు పొందడానికి అందరూ పండుగ జరుపుకుంటున్నారు కాబట్టి అందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా। జై హింద్। ఎప్పుడెప్పుడు అమ్మవారికి పూజా కార్యక్రమం జరగాలో మన గ్రామ పెద్దల నాయుడు చెప్పడం జరిగింది। అలాగే సాంస్కృతిక కార్యక్రమం కూడా మీకు ముందుగా మీకు తెలియజేస్తాను। దానికి కూడా మీరు అందరూ సహకారం అందిస్తామని కోరుతున్నాం। రేపు 16/9/22 సాయంత్రం 7 గంటలకి రేలవేలారే చేతిభాగం జరుగుతుందండి। అలాగే 17 చేతిభాగాలు పెడతారో మా ముందుగా కొంతమంది తెలియజేస్తారు। ఇప్పుడు కూడా మిగతా కూడా ఆసక్తి ఎలా కులస్తులు అందరూ కూడా మేము కూడా చేతిభాగాలు పెడతాం। మా కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరూ ఊర్లో నుంచి వచ్చి చూస్తారు అనిసి భావంతో మీరు కూడా సహాయసహకాలు అందించి మీరు కూడా చేతిపొంగలు పెట్టి ఈ గ్రామానికి మంచి పేరు తెచ్చినందుకు సహాయసహకాలు అందిస్తారని కోరుతూ ఇప్పుడు ఏదైతే సాంస్కృతిక కార్యక్రమం మీకు ప్రయత్నించడం జరిగిందో ఆ కార్యక్రమం మీరు అందులో కూడా రాత్రి వరకు పాల్గొనడం జరుగుతుందండి। అలాగే 18/9/22 దాని కింద డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం జరుగుతుందండి। అలాగే 19/9/22 కోలాటం జరుగుతుందండి। అలాగే 20/21/22 బుర్రకథ జరుగుతుందండి। అలాగే 21/9/22 మధ్య